హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి. అంతేకాదు రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కదా. సో ఇలా మార్కెట్లో ఫ్రెష్గా దొరికిన క్యాలీఫ్లవర్ని తీసుకొచ్చి పికిల్ తయారు చేసుకున్నానండి. దీన్ని మనం భద్రంగా ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే 2 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి వంట చేయాలనిపించదు, ఇంట్లో ఏదైనా కర్రీస్ లేనప్పుడు ఈ పికిల్తోటి మొత్తం రైస్ అంతా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో ఈ క్యాలిఫ్లవర్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ క్యాలిఫ్లవర్ పికిల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. దీనికోసం ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. ఇది ఒక పెద్ద సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ని ఒకటి తీసుకున్నానండి. మీడియం సైజ్ అయితే 2 అయితే సరిపోతాయి. ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వీటిని మెజర్ చేసుకుంటున్నాను. ఇలా కప్ మెజర్ తోటి 3 కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు అయ్యాయండి. వీటిని కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో పురుగులు కూడా ఎక్కువగా ఉండవండి, ఫ్రెష్గా ఉంటాయి. సో ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకుందాము. వేడి నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళు మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 పావు స్పూన్ పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవట్లేదు, వేడి నీళ్ళలో వీటిని కడుక్కుంటున్నాము. ఇలా 1 నిమిషం పాటు ఇందులో ఉంచిన తర్వాత తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా వడగట్టుకుని దీన్ని ఆరబెట్టుకోవాలండి. వీటిని మరి ఎక్కువసేపు వేడి నీళ్ళలో ఉంచకండి, 1 నిమిషం పాటు ఉంచినట్లయితే సరిపోతుంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. వీలైతే ఎండలో 2-3 గంటల సేపు ఆరబెట్టుకోండి. ఎండ లేనట్లయితే ఫ్యాన్ గాలి కిందనైనా ఆరబెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేకుండా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకున్నట్లయితే మనం పెట్టుకునే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది నిలవ ఉంటుందండి, లేదంటే బూజు పట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా తడి అంత పోయేంత వరకు ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అవి ఆరిపోయిన తర్వాత ఇలా ఒక పాన్ తీసుకుని దాంట్లోకి 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూను మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు చిటపటమన్నాయంటే వేగినట్లేనండి. వాటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నానండి, నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. పచ్చళ్ళకి రెండిట్లో ఏది తీసుకున్నా బాగుంటుంది కదా. నేను ఇక్కడ వేరుశనగ నూనెని బాగా మరిగించుకుని ఇక్కడ ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎర్రగా వేగించుకోవాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనం ఆరబెట్టుకున్నప్పుడు ఏదైనా తడిగానే ఉన్నట్లయితే కంప్లీట్గా పోతుంది. కాబట్టి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకుని మళ్ళీ పోపుకి రెడీ చేసుకోవాలి. అదే ఆయిల్లో 2 స్పూన్ల పచ్చెనపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగువ, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. దానిని కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు కొంచెం కరివేపాకు రమ్మల్ని కూడా వేసుకుని పోపుని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలండి. ఈలోపు చల్లార్చుకున్న గోబీలోకి 1/2 కప్పు కారాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 పావు కప్పు కంటే కొంచెం తక్కువనే పడుతుందండి, తగ్గించే వేసుకోండి. తర్వాత కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుని ముందుగా ఇందాక వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, దాన్ని పొడి చేసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి పులుపు ధనం కోసం నిమ్మకాయలను యూజ్ చేస్తున్నాను. 2 నిమ్మకాయలను తీసుకుని జ్యూస్ పిండుకొని ఆ జ్యూస్ని ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిలో వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం మసాలాలు అంతా క్యాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చల్లార్చుకున్న పోపును కూడా వేసుకోవాలండి. ఒకవైపు పోపు కూడా చల్లారిపోయింది కదా, ఈ చల్లారిన పోపును దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇన్ని పప్పులు వేసుకున్నాము, అలాగే అందులో గ్రేవీ కూడా వచ్చింది కదా మనం వేసుకున్న మసాలాల వల్ల.
ఇది రైస్లో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే ఆయిల్ సరిపోనట్లయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం తీసుకున్న 1 కప్ ఆయిల్ అనేది సరిపోతుంది. ప్రస్తుతానికి మనం ఆయిల్ లేనట్టే కనిపిస్తుంది కదా, కొంచెం ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 1-3 రోజుల పాటు ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత చూసారు కదా పైన ఆయిల్ అనేది తేలుతూ ఉంది కదా, సో అలాగే ముక్కలు కూడా కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కాలీఫ్లవర్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. తక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇలా గ్లాస్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.